Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు. మరొకసారి ఎంతో ఆసక్తితో కూడా వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. 115వ కీర్తన 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూద్దామా. ఇజ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన ఈ కీర్తనలో మనం చూస్తే ఒక మాట మాత్రం కామన్గా వినపడుతుంది. ఆ కామన్గా వినపడే మాట ఏంటి? ఆయన వారికి సహాయము, వారికి కేడము. సహాయం అంటే అందరికీ తెలుసు, కేడము అంటే ఒక అండగా, లేకపోతే ఒక 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 కోటగా, కాపాడే వ్యక్తిగా మరి ఉంటానంటున్నాడు. సహాయం చేసే వ్యక్తిగా ఉంటానంటున్నాడు, కాపాడే కేడముగా ఉంటానంటున్నాడు. హల్లెలూయా. ఎవరికండి, ఎవరికి మాటలు? ఇజ్రాయేలీయులారా. ఇజ్రాయేలీయులంటే ఇంతకుముందు యాకోబు కానీ ఇప్పుడు ఇజ్రాయేలు. యాకోబులుగా ఉండి ఇజ్రాయేలుగా మారిన వారలారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన సహాయంగా కేడంగా ఉంటాడు. రెండవది అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, కేడము. అహరోను వంశస్థులంటే వీరు యాజక ధర్మం నిర్వర్తిస్తున్న వారు, లేకపోతే వీరు ప్రత్యేకించబడిన వారు. ప్రత్యేకించబడిన వారికి సహాయంగా కేడముగా ఉండబోతున్నాడు. ఇక మూడో పాయింట్, యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, కేడము. అంటే మూడు తరగతుల వారు, ఆయనకి భయపడుతూ భక్తి చేసేవారులారా, ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన సహాయంగా కేడంగా ఉంటాడు. మొదట ఎవరికి సహాయంగా కేడంగా ఉంటాడు? మారిన వాళ్ళకి. ఏమన్నానండి, యాకోబుగా ఉండి ఇజ్రాయేలుగా మారిన వారికి సహాయంగా కేడంగా ఉంటాడు. రెండవది ప్రత్యేకమైన జీవితం జీవించే వారికి ఆయన సహాయంగా కేడంగా ఉంటాడు. ఇక మూడవది, ఆయనకు భయపడుతూ భక్తి చేసే వారికి ఆయన సహాయంగా కేడంగా ఉంటాడు. ఇక్కడ కూడా కామన్గా ఒక మాట మనం వింటున్నాం. ఆ కామన్ థింగ్ ఏంటంటే యెహోవాను నమ్ముకొనుడి అంటారు. చూడండి, అహరోను వంశస్థులు కానివ్వండి, ఇజ్రాయేలీలు కానివ్వండి, భయభక్తులు గలవారు కానివ్వండి, ఆయన యందు నమ్మిక ఉంచండి. అంటే మీరు ఎవరైనా కానివ్వండి, అటు ప్రత్యేకించుకున్న వారు కానివ్వండి, మారు మనసు పొందిన వారు కానివ్వండి, లేకపోతే భయభక్తులు కలిగిన వారు కానివ్వండి, ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన మీకు సహాయముగా కేడముగా ఉండబోతున్నాడు. చప్పట్లు కొట్టేసారి దేవునికి స్తోత్రం చెల్లుదాం. హల్లెలూయా. ఏమంటే దేవుణ్ణి నమ్ముకున్న వారికి నిజంగా ఆయన సహాయంగా ఉంటాడండి.
ఆయన సహాయంగా ఒక అండగా ఉంటాడు, సహకారిగా ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే కీర్తన గ్రంథం 28:7 అక్కడ ఈ మాట మనం చూస్తాం. చూడండి, దావీదు అంటున్న మాట, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగను. చూడండి, ఈయనకి సహాయం కలగడానికి కారణం ఏంటంట, ఈయన హృదయం దేవుని యందు నమ్మిక ఉంచింది. ఈరోజు మన హృదయం దేవుని మీద నమ్మిక ఉంచితే మనకి కూడా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని వల్ల మీకు సహాయం కావాలా? ఏమండి, ఏ విషయంలో సహాయం కావాలి? ఏ విషయంలో కావాలన్నా సహాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏ విషయంలో అయినా సహాయం చేస్తాడు. అయితే మనకేముండాలి? దేవుని మీద నమ్మకం ఉండాలి. ఈయన అంటున్నాడు, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. ఏ విషయాల్లో సహాయం కలిగింది ఈయనకి? ఒకరోజు నా గొర్రె పిల్లల మీద సింహం వచ్చి పడిపోయినప్పుడు సహాయకుని వైపు ఈయన మనస్సు పెట్టాడు, హృదయం పదిలపరిచాడు. అప్పుడు సింహాన్ని చీల్చడానికి దేవుడు సహాయం చేశాడు. మరొకసారి ఎలుగుబంటి వచ్చి పడిపోయింది ఈ గొర్రె పిల్లల మధ్య మీద పడిపోయినప్పుడు ఆయన మళ్ళీ ప్రభు వైపు చూచాడు, ప్రార్థించాడు, దేవుడు మరలా అప్పుడు సహాయం చేశాడు. ఇంకొకసారి గొల్యాతును ఎదుర్కోవాల్సి వచ్చింది. గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు ఏం జరిగింది? ఏమండి, ఇజ్రాయేలీలు లక్షల మంది ఉన్నా లక్షల మందిలో ఒక్కడు గొల్యాతు ముందుకెళ్ళలేదు. ఈయన ఒక్కడు వెళ్ళాడు. ఆ జానబాహుడు ఆరుమూరల జాండు ఎత్తున్నవాడు, నరరూప రాక్షసి. కానీ ఈయన ఎవరి సహాయం కోరుకున్నాడు? దేవుని సహాయం కోరుకున్నాడు. ఈయన హృదయం దేవుని నమ్ముకుంది కాబట్టి అప్పుడు కూడా దేవుడు ఈయనకి సహాయం చేశాడు. ఇంకా మనం చెప్పాలంటే రాజు తనకు శత్రువు అయ్యాడు, రాజ్యంలో ఉన్న వాళ్ళంతా శత్రువులు అయ్యారు, ఈ ఒక్కడిని చంపేయడానికి తరుముతున్నారు. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 14 సంవత్సరాలు తరిమాడు. ఈయన హృదయం ఎవరి మీద నమ్మకం ఉంచింది? దేవుని మీద నమ్మకం ఉంచాడు కాబట్టి దేవుడు ఈయనకి అటు రాజు బారి పడకుండా, ఇటు జనాల బారి పడకుండా, అటు గొల్యాతు బారి పడకుండా, ఇటు సింహం బారి పడకుండా, అన్ని విషయాల్లో అన్ని దినాల్లో దేవుడు ఆయనకి సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం, మనందరికీ దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన మీద నమ్మకం ఉంచాలి. ప్రార్థన చేస్తున్నాం కానీ చాలాసార్లు దేవుడు మనకి సహాయం చేస్తాడనే నమ్మకం ఉండటం లేదు. ఏమండి, ఆయన కేవలం ఈ విషయాల్లోనే కాదు, ఏ విషయమైనా సరే మనకి సహాయం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. అయితే మనం మన హృదయం ఆయన మీద నమ్మకం ఉంచాలండి. నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు ఈ విషయంలో, నన్ను ఆదుకుంటాడు ఈ విషయంలో, నన్ను కాపాడతాడు ఈ విషయంలో అనే నమ్మకం ఎప్పుడైతే మనకు కలిగిద్దో, హృదయంలో ఉంటుందో, ఖచ్చితంగా సహాయం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. కొన్ని సందర్భాలు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. వారికి దేవుడు సహాయం చేసిన కొన్ని సందర్భాలు. అయితే దేవుడు వారికి సహాయం చేయడానికి కారణం వారికి నమ్మకం ఉంటేనే సహాయం చేశాడు. త్వర త్వరగా కొన్ని కారణాలు, కొన్ని సంగతులు మీ మధ్య నేను పంచుకుంటాను. మొదటి మాట, మత్తయి సువార్త 9:28 మనం చూస్తే అక్కడ నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు చూడండి, అక్కడ నోట్ చేసుకోండి, నేను అక్కడ సందర్భాన్ని చెప్పేస్తాను. ఇద్దరు గుడ్డివాళ్ళు వచ్చారండి దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి. యేసయ్యా, నీ వల్ల మాకు సహాయం కావాలి. ఏ సహాయం కావాలి? గుడ్డితనం నుండి విడుదల పొందాలి. వీళ్ళ గుడ్డోళ్ళు చూడాలని ఆశ ఉంది. ఇప్పుడు చూడాలనే ఆశతో ఎవరి సహాయం కోసం వచ్చారు? మాకు సహాయం చేయవా అని అడిగారు. ఏం సహాయం చేయాలి? అయ్యా, నీ వల్ల మేము చూడాలనుకుంటున్నామయ్యా. మేము అందులము, పుట్టినప్పటి నుండి గుడ్డోళ్ళము. నీ గురించి మేము విన్నాం, పలానా భర్తిమైకి నువ్వు సహాయం చేసి ఆ భర్తిమైని గుడ్డితనం నుండి విడుదల పరిచావంట కదా, దయచేసి మాకు కూడా చూపునివ్వా అని అడిగారండి. అప్పుడు దానికి ఆయన అన్న మాట ఏంటో చెప్పనా, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? చూడండి, ఆ మాట అక్కడ ఉందా, నేను ఇది చేయగలనని నమ్ముచున్నారా అన్నాడు. అదేంటండి ఆ మాటకి అర్థం ఏంటి? ఆయన నమ్మకం లేకపోతే చేసేవాడు అక్కడ? చేసేవాడు కాదు. వాళ్ళు వెంటనే అన్నారు, నమ్ముచున్నాము అన్నాడు. అయితే వెంటనే అంటున్నాడు, మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగాక. ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏ దేవుని పెట్టారా, ఏదో ఒక సమస్యతో మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఏదో ఒక బాధతో నలిగిపోతే ఇక్కడికి వచ్చారు, దేవుడు సహాయం చేస్తే బాగుండు అనుకుంటున్నారు కదా మీరు. ఇప్పుడు ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండగానే దేవుడు మీకు సహాయం చేయగలడని మీరు నమ్ముతున్నారా? మీరు ఇక్కడ ఉండగానే దేవుడు సహాయం చేయగలడని నమ్ముతున్నారా? మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి దేవుడు సహాయం చేయగలడని నమ్ముతున్నారా? అయితే మీరు నమ్మిన ప్రకారం మీకు జరుగునుగాక, మీరు విశ్వసించిన ప్రకారం మీకు అవునుగాక. హల్లెలూయా. చూడండి, ప్రభు అడుగుతున్నాడు. ఏమండి, నిజంగా ఆయన ఏదైనా సాధ్యం ఆయనకి. అవతలోడ నమ్మకంతో కూడా పని లేదు ఆయనకి, కానీ ఆయన ఆ మాట అడుగుతున్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్మితే ఇప్పుడు పొందుతారు మీరు. ఈరోజు ఇక్కడ, ఆ రోజు ఆయన పొందాడు నమ్మి, ఈరోజు మనం పొంది వెళ్ళబోతున్నాం ఇక్కడ నుండి. ప్రైజ్ ద లార్డ్. కొట్టాలి చప్పట్లు ఒకసారి. ఆ రోజు ఆయన, ఈరోజు మనం. ఆయన సహాయం చేయబోతున్నాడు. గుడ్డోడికే కళ్ళు ఇచ్చినోడు మన పరిస్థితులు మార్చలేడా?
అక్కడ బైబిల్లో రాయబడి ఉంది వాళ్ళిద్దరూ చూపు పొంది వెళ్ళారంట. అంటే వాళ్ళిద్దరికీ దేవుడు సాయం చేశాడు, అంధులను గుడ్డితనం నుండి బయటపెట్టాడు. ఖచ్చితంగా మన దేవుడు సాయం చేయబోతున్నాడు. ఇంకో సందర్భాన్ని మీ ముందు నేను ఉంచబోతున్నానండి. యోహాను శుభవార్తలో 4:46 నుండి 54 వరకు మనం పరిశీలిస్తే, ఒక ప్రధాని వచ్చాడండి యేసయ్య దగ్గరికి. ఒకరోజు ఆ ప్రధాని వచ్చి, అయ్యా నా కుమారుడు చచ్చిపెట్టట్టున్నాడయ్యా, నీ సహాయం కోరుకొని వచ్చాను అన్నాడు. సరే వెళ్దాం వెళ్దాం అంటూ కొంచెం జాప్యం చేస్తున్నాడు. అయితే జాప్యం చేస్తుంటే ఈ లోపల అతను అడుగుతున్నాడు, అయ్యా నా కొడుకు చచ్చిపోకముందు నువ్వు వస్తే బాగున్నాయా అన్నాడు. ఏంటండి ఇప్పుడు రావాలి, నా కొడుకు చచ్చిపోకముందు నువ్వు వస్తే బాగు, ఇక్కడ ఏమి బిజీలో ఉన్నాడు ఈయన, జాప్యం చేస్తున్నాడు, వస్తాను వస్తాను అంటున్నాడు. ఇప్పుడు చచ్చిపోతాడేమని భయం తనకి, కొడుకు చచ్చిపోతాడేమో అర్జెంట్గా తీసుకెళ్ళిపోవాలని. నా కొడుకు చచ్చిపోకముందు దయచేసి రాయ్యా, నా కొడుకును నువ్వు బ్రతికిస్తావు, నా ఇంటికి వస్తే అన్నాడు. దానికి ఏసయ్య అన్నాడు, చెప్పనా, అయితే వెళ్ళు, నీ కొడుకు బ్రతికాడు వెళ్ళు అన్నాడండి. నీ కొడుకు బ్రతికాడు వెళ్ళు అనగానే, అది కాదయ్యా నువ్వు వస్తే బ్రతుకుతాడయ్యా అనలా, ఆ మాట అనలా, వెళ్ళిపోయాడు అంతే. ఏసే మాట తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే ఏం జరిగిందో చెప్పనా, ఎదురొచ్చారండి వాళ్ళ ఇంట్లో పనులు ఎదురొచ్చారు, అయ్యా నీ కొడుకు లేచి కూర్చున్నాడు, నీ కొడుకు బ్రతికాడు, బాగుపడిపోయాడు, హల్లెలూయా, నీ కొడుకు బాగుపడిపోయాడు. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, ఎన్ని గంటలకు బాగుపడ్డాడు రా అన్నాడు. సరిగ్గా 1 గంటకు బాగుపడ్డాడయా అన్నాడు. అంటే ఇప్పుడు మన టైంలో ఎన్నింటికి పని అయింది, సరిగ్గా 10 నిమిషాలు తక్కువ 9 పని అయిపోయిందండి. 10 నిమిషాలు తక్కువ 9 సమస్య తీరిపోయిందండి, ఆ రోగం తగ్గిపోయిందండి, హల్లెలూయా. యేసయ్య ఇక్కడ చెప్పగానే వాడి గడియారం ఎందుకు చూసుకున్నాడు చెప్పనా, నా సమస్య తీరిపోయింది, నా కొడుకు బతికేశాడు, నా కొడుకు బాగుపడిపోయాడు, గడియారం చూసుకున్నాడు. వెంటనే అంటున్నాడు, యేసయ్య అక్కడ ఏ గడియలో ఉన్నాడో అదే గడియలో నా కొడుకు లేచి కూర్చున్నాడు. ఇప్పుడు గడియారం చూసుకోండి, నమ్మకం కలిగిన వాళ్ళంతా గడియారం చూసుకోండి. ఖచ్చితంగా ఏసయ్య మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి మీ ఇంటి దగ్గర ఈ వార్త వినబోతున్నారు. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. అంటే చూడండి కార్యాలండి ఇవన్నీ. అంటే విశ్వాసానికి మనం ఆపరేట్ చేయటం ఎలాగో ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అక్కడ ఏమంటున్నాడు ఇద్దరు గుడ్డోళ్ళు, నేను ఇది చేయగలనని మీరు నమ్మారు పొందారు. అక్కడ రెండవది వీళ్ళతో ఏమన్నాడు, ఈయనతో ఏమన్నాడంటే, అసలు నేనేం డిసైడ్ అయ్యి వచ్చాడు చెప్పనా, ఏసైన్ ఇంటికి తీసుకెళ్దాం. ఏసయ్య యాయిరు కుమార్తెను పట్టుకుంటే యాయిరు కుమార్తె లేచింది కదా, అలాగే నా కుమారుడు కూడా లెగుస్తాడనే నమ్మకంతో వచ్చాడు. కానీ ఏసయ్య రావట్లా, బిజీలో ఉన్నాడు, చచ్చిపోతాడని భయంతో ఉంది. ఆ భయంతో రాయి అని బలవంతం చేసిన, వెళ్ళు నీ కొడుకు బతికాడు, గడియారం చూసుకున్నాడు, నమ్మకంతో వెళ్ళిపోయాడు అంతే. ఎందుకంటే ఈ నోటితో అన్నాడంటే అయిపోద్ది అంతే, ఈ నోటితో అన్నాడంటే అయిపోద్ది అంతే, వెళ్ళిపోయాడు. నిజంగా అదే గడియారం లేచి కూర్చున్నాడు. అంటే మనం ఏది నమ్ముతామో దేవుడు అదే కొట్టాలి ఇప్పుడు చప్పట్లో. ప్రైజ్ అల్లాహ్. సరే మీకు బాగా తెలిసిన సందర్భం యాయిర్ కుమార్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు యాయిర్ వచ్చాడండి, ఇందా కొడుకు కోసం తండ్రి వచ్చాడు, కూతురు కోసం తండ్రి వచ్చాడు. ఇప్పుడు కూతురు చచ్చిపోయేటట్టుంది, చాలా హాస్పిటల్ తిప్పాడు, ఎవరి దూరం రావలేదు. ఇప్పుడు ఏసే దగ్గరికి వచ్చాడు, ఏసే దగ్గరికి వచ్చేటప్పటికి పాదాభివందనం చేశాడు. ఎవరయ్యా నువ్వు, ఇట్లాగయ్యా మా పలానా ఊరయ్యా పలానా పదవిలో నేను ఉన్నానయ్యా, నా కూతురు చచ్చిపోయేటట్టుందయ్యా, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నా కూతురు బతికిద్దయ్యా. సరే ఏసే అప్పుడు మీటింగ్ వెంటనే ముగించాడు. సరే పదా అన్నాడు, ఈయనతో ఏమన్నాడు, వెళ్ళు నేను రావడం కుదరదు, నువ్వు వెళ్ళు బాగుపడిపోతా అన్నాడు కదా. ఇక్కడేమో పదా అన్నాడు, బయలుదేరి వస్తున్నాడు. బయలుదేరి వస్తుంటే ఏం జరిగింది చెప్పనా, దారిలో ఒక రక్తస్రావ రోగి 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది. ఆమె విశ్వాసంతో నమ్మింది ఏసయ్య వార్త విని. ఏసయ్య వస్త్రపు చెంగు ముడితే నాకు నీ రోగం తగ్గిపోద్దని నమ్మింది. నమ్మి ఏసయ్య గుంపు వెళ్ళిపోతుంటే ఆ గుంపు లోపలికి అలా వెళ్ళిపోయి ఏసయ్య వస్త్రాన్ని అలా ముట్టుకుంది. 12 ఏళ్ల నుండి ఉన్న రోగం ఒక్క క్షణంలో తగ్గిపోయింది. ప్రైజ్ అల్లాహ్. ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ విషయం ఆమెతో సాక్ష్యం చెప్పిస్తే ఈయన విశ్వాసం ఏమైంది, భలే బలపడిపోయింది ఈయన విశ్వాసం. అబ్బాబ్బా 12 ఏళ్ళ నుండి ఉన్న రోగం క్షణంలో ఆయన వస్త్రపు చెంగును ముడుకుని తగ్గిపోయింది. అమ్మో ఈయన సామాన్యుడు కాదని ఆయన ఎంతో విశ్వాసంలో బలపడిపోయాడు. ఇప్పుడు బలపడిపోయి ఇంకెళ్తున్నాడు, హుషారుగా వెళ్తున్నాడు. అబ్బాయి గారిక నా కూతురును కూడా పట్టుకుంటాడు, నా కూతురు కూడా లేచిపోద్దని హుషారుగా వెళ్తున్నాడు. వెళుతున్న సమయంలో పరుగు పరుగును వచ్చాడు పనివాడు. ఇందాక అక్కడ పరుగు పరుగున పని వాళ్ళు వచ్చారు, ఏం చెప్పారు, నీ కొడుకు బతికాడు లేచాడని. కానీ ఇప్పుడు ఇళ్ళకేం చెప్పారు చెప్పనా, నీ కూతురు చచ్చిపోయింది, ఇక ఆయన తీసుకురావద్దు, వచ్చి మాత్రం ఏం చేస్తాడు, ఆయన తీసుకురావద్దు, చచ్చిపోయింది కూతురు, ఇక రా నువ్వు రా, ఆయన పంపించేయి, నువ్వు రా, అంత్యక్రియలు చేసేద్దాం అన్నాడు. మనిషి ఒక్కసారిగా కృంగిపోయాడండి.
ఒక్కసారిగా ఏమండి అక్కడ ఏసే వస్తానంటే ఆనందపడిపోయాడు, ఏసే వస్తుంటే సంబరపడిపోయాడు, మధ్యలో ఈ అద్భుతం జరిగితే ఇంకా సంబరపడిపోయాడు, ఇంకా విశ్వాసం పెరిగిపోయింది. ఇదే సమయంలో 4 అడుగులు ముందుకెళ్ళేటప్పటికీ అక్కడ నీ కూతురు చచ్చిపోయిందనే వార్త వింటే ఏమైందంటారు, ఒక్కసారిగా తన విశ్వాసం సన్నగిలిపోయింది. దానికి ఏసై ఏమన్నాడో ఒక్కసారి మీరు చదవాలనుకుంటే 8వ అధ్యాయం లూకాషు వార్తలో 49:50 అక్కడ మనం చూస్తే అక్కడ అంటాడు, భయపడకము నమ్మిక మాత్రము ఉంచుము నీ కూతురు బతికిద్ది అన్నాడు. ఏంటంటే ఏం పడకూడదు, భయపడద్దు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనతో దేవుడు అంటున్నాడు, భయపడద్దు, పరిస్థితి ఎలాగైనా మారనివ్వండి. నీ పరిస్థితి ఎంత ప్యాథటిక్ అయినా కానివ్వండి, నీకున్న సమస్య ఎంత భయంకరమైందైనా కానివ్వండి, భయపడద్దు. దాన్ని చూసి భయపడద్దు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవునికి అసాధ్యమైంది ఏది? నీ సమస్య చూసి భయపడద్దు. ముందు ధైర్యం తెచ్చుకో. మన దేవుడు కార్యం చేస్తాడు. మన దేవుడు ఆ సమస్య తీరుస్తాడు. మన దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆనంద పెడతాడు. ఖచ్చితంగా నీకున్న బాధ అంతా నివారణ పరుస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అయితే మనం ఏంటంటే అక్కడ అంటున్నాడు, భయపడద్దు, ముందు ధైర్యం తెచ్చుకో, భయపడద్దు. రెండో మాట అన్నాడు, నమ్మిక మాత్రము ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. వెంటనే అతడు కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు, ఆ మాటకి నమ్మకం ఉంచాడు. ఇదిగో ఈ 12 ఏళ్ళ నుండి ఉన్న ఈ మనిషిని బాగు చేసిన దేవుడు ఇప్పుడు నా కూతురుని కూడా బతికిస్తాడనే నమ్మకంతో ఏసేని తీసుకువెళ్ళాడండి. ఏసే లోనకు వెళ్ళాడు, కూతుర్ని చేయబట్టుకొని చిన్నదానా లే అన్నాడు. ఇప్పుడు లేచి కూర్చుందా లేదా అంటే, ఇప్పుడు ఏముంటే లేచి కూర్చుంది చెప్పాలి. ఈరోజు మీ పరిస్థితులన్నీ లేవబోతున్నాయి, ఏమేమైతే మళ్ళీ ఉల్టా అయిపోయినాయి అన్నీ మళ్ళీ లేకపోతున్నాడు దేవుడు, అన్నీ ఆరిపోయారు, మిమ్మల్ని బతికించబోతున్నాడు. మీ పరిస్థితులన్నీ తిరిగి చిగురించబోతున్నాయి, మీరు కోల్పోయినవన్నీ తిరిగి పొందబోతున్నారు, మీ జీవితంలో మీరు అత్యానందభరితులు కాబోతున్నారు. హల్లెలూయా. అవి చేయటానికి ఈరోజు ఈ కూడికలు ఇచ్చాడు దేవుడు మీకోసం. నేను రాత్రి నుండి ఇక్కడ గడుపుతున్నారు, మీలో చాలామంది ఇవి మీ జీవితంలో ఎందుకు జరగకూడదని నేను అంటున్నాను. ఆ అబ్బాయి జీవితంలో జరిగినట్లు, ఆ అమ్మాయి జీవితంలో జరిగినట్లు, ఇద్దరు గుడ్డోళ్ళ జీవితంలో జరిగినట్లు మీ జీవితంలో ఎందుకు జరగకూడదు అంటాను నేను. అయితే ఒక్కటే మనం ఏముంచాలి, నమ్మిక మాత్రం ఉంచు. నేను చెప్పండి చెప్పండి, ఈరోజు మనం మంచి ప్రార్థన చేశాం, మనం ఉంచాల్సింది ఏంటి ఇప్పుడు? నమ్మిక. అందరు చెప్పండి, నమ్మిక, నమ్మిక. అక్కడ గుడ్డోళ్ళతో ఏమన్నారు, నేను ఇది చేయగలనని మీరు ఏమండి. ఇక్కడ ఈయనతో ఏమంటున్నాడు, నమ్మిక మాత్రము ఉంచు, భయపడద్దు, భయపడద్దు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనతో కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఒక చిన్న సందర్భం కాంట్రడక్షన్ తీసుకెళ్ళి నేను ముగించేయబోతున్నానండి. అదేంటంటే, విశ్వాసులకంటే అనేక సార్లు అన్యులకే నమ్మకం ఉంటుంది. మన దేవుడు కార్యం చేస్తాడనే నమ్మకం విశ్వాసుల కంటే అన్యులకే ఉంటుంది. ఒక రోజున మమ్మల్ని ఆరాధన చేస్తున్నారు, మందిరంలో మందిరం కట్టుకున్నారు, చక్కగా ఆరాధన చేస్తున్నారు, దేవుడిని చక్కగా ఆనందిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే పండగ, మీకు ఎలాగైతే ఆదివారం పండగో అలా కూడా ఆదివారం వచ్చిందంటే పండగ అనమాట. అయితే ఈ లోపల ఏం చేశాడంటే ఒకటి సారా కొట్టి పెట్టాడు పక్కన. ఏం పెట్టాడు? పక్కన సారా కొట్టి పెట్టాడు. సారా కొట్టి పెట్టేటప్పటికి వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని సారా కొట్టే వాళ్ళు అంతా ఈ మందిరానికి వచ్చారు. ఆడవాళ్ళు రావాలంటే భయపడిపోతున్నారు అసలు సారా కొట్టు మీద నుండి. అది ఒకటే దారి ఆ మందిరానికి రావాలంటే. గడిబిడి చేస్తున్నారు, అసలు తాగేసి గందరగోళం చేస్తున్నారు. మందిరం దగ్గరికి వచ్చి కూడా గందరగోళం చేసేస్తున్నారు, మందిరం లోపల కూడా వచ్చి గందరగోళం చేసేస్తున్నారు తాగేసి వచ్చేసి. ఇప్పుడు ఈ మందిరంలో అంతా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇలాగే 3 పూట్ల ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. 3 పూట్ల ఉపవాస ప్రార్థన పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ఏమని, ప్రభువా ఎంత ప్రశాంతంగా గడిపేవాళ్ళమయ్యా, ఆదివారం వస్తే ఎంత ఆనందం అయ్యేదయ్యా, ఎప్పుడు ఏ కోటాలైనా మందిరానికి వెళ్ళి మేము మా కష్టాలని చెప్పేసి నీ ద్వారా విడుదల పొందేవాళ్ళం, ఇప్పుడు ఈ మందిరానికి రావాలంటే భయం వేస్తుంది అయ్యా, ఈ మందిరానికి రావాలంటే భయం వేస్తుంది, గడిబిడి చేస్తున్నారయ్యా, వచ్చి గొడవ కూడా చేస్తున్నారయ్యా, రానివ్వట్లేదయ్యా, అయ్యా సారా కొట్టి ఇక్కడ నుండి ఎత్తి తీసుకెళ్ళిపోవాలయ్యా ఎక్కడికైనా, ఈ సారా కొట్టి తొలగించాయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. ఏమంటే ఇలా ప్రార్థన మొదలుపెట్టారు. 3 పూట్ల అదే ప్రార్థన ఇలా చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు అందరూ ఆ సారా కొట్టోడు చెప్తున్నారు, అరే వాళ్ళ ప్రార్థనలు పెట్టుకొని స్పెషల్గా నీకోసం ప్రార్థన చేస్తున్నారు సారా కొట్టి తీసేయాలని. ఏం తీసేయాలని? సారా కొట్టి తీసేయాలని 3 పూట్లను ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ప్రార్థన చేస్తే మాత్రం అయిద్దా అన్నట్టుగా డోంట్ కేర్ అన్నట్టున్నాడు. 3 పూట్ల ప్రార్థన అయిపోయింది. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఆ రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఆ కుండపోత వర్షంలో పిడుగులు కూడా పడినాయి. సారా కొట్టు మీద పడిందో పిడుగు, మొత్తం బూడిద అయిపోయింది సారా కొట్టు. సంఘం ప్రార్థన చేసి వెళ్ళిపోయారు, సారా కొట్టు బూడిద అయిపోయింది. బూడిద అయిపోతే ఆడు కేసు పెట్టాడు పాస్టర్ మీద, సంఘం మీద కేసు పెట్టాడు. ఆడు ఇలా ప్రార్థన చేశారు, నా సారా కొట్టు బూడిద అయిపోయింది. సరే వాళ్ళు పాస్టర్ గారు పిలిచారు, ఏమయ్యా ఇది కేసు పెట్టాడు నీ మీద,
మరి మీ సంఘం అంతా సారా కొడు తీసేయాలని ప్రార్థన చేశారంట కదా, మరి మీ ప్రార్థన వల్లే సారా కొడు తగలబడిపోయింది అంటున్నాడు. నిజమేనా? అయ్యో మేము ప్రార్థన అయ్యా అలాగా అలాగే మేము ఎవరికి హాని చేసేవాళ్ళు కాదండి. మేము వాళ్ళేమంటున్నారు చేశారండి, మేము విన్నామండి, ఆ బాక్సుల్లో మాకు వినబడిందండి, సారా కొడు తీసేయాలని ప్రార్థన చేశారండి. వాళ్ళు ఏడు చేసి ప్రార్థన చేశారండి, సంఘం అంతా వాళ్ళు చేశారండి, ఖచ్చితంగా అబద్ధాలు ఆడుతున్నారు, చేశారండి, మేము చేయలేదయ్యా, మేము చేయలేదే. ఇప్పుడు ఆ కోర్టులో ఇచ్చిన జడ్జి ఇచ్చిన తీర్పు ఏంటి చెప్పనా? ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దని సంఘం కంటే సారా కొట్టోడికే నమ్మకం ఉంది. ఎవరికంటే ఎవరికి నమ్మకం ఉంది? ఎవరి దగ్గర కూర్చున్న మనకంటే అన్యులకే నమ్మకం ఉంది. ఏమని? ప్రార్థన చేస్తే పని అయిద్ది అని. వాళ్ళు ప్రార్థన చేశారు, నా సారా కూడా తగలడిపోయింది అంటున్నాడు. కానీ వెళ్ళామంటున్నారు, అయ్యో అలా చేయలేదండి, అలా చేయలేదండి. ఒకసారి మనం ఆలోచిస్తే మనకి విశ్వాసం ఉందా? సంగమా, మనం ఎంత ప్రార్థన చేసామన్నది కాదు, మనం చేసిన ప్రార్థనకి పని అయిద్ది అని నమ్మాలండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించండి, అప్పుడు అవన్నీ మీకు. నిన్న బాబు ప్రార్థన చేయించాడు, అందరి కోసం ప్రార్థన చేయించాడు, మీరు ఏకీభించి ప్రార్థించారు, ఇవాళంతా పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేయిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు నేనేం నూరు పోస్తానని చెప్పనా మీకు? రాత్రంతా ఆయన ప్రయాసపడ్డాడు, పొద్దునంతా ఏం ప్రయాసపడింది, అందరూ ఏకీభించి ప్రార్థన చేశారు. నేను అంటున్నా నమ్మికతో ఇక్కడ నుండి వెళ్ళారనుకోండి, అయిపోద్ది పని. నమ్మికతో ఇక్కడ నుండి వెళ్తే పని అయిపోతుంది. అపోస్తలుల గారి 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇద్దరు పాస్టర్ని అరెస్ట్ చేశారండి. ఓ మెయిన్ పాస్టర్ని, అసిస్టెంట్ పాస్టర్ని అరెస్ట్ చేశారు. మెయిన్ పాస్టర్ పేరు పేతురు, అసిస్టెంట్ పాస్టర్ పేరు యాకోబు. అరెస్ట్ చేసి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు, ఎందుకంటే సువార్త చెప్పడం బ్యాన్ చేశారు అక్కడ. సరే, బ్యాన్ చేస్తే తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఇద్దరికి శిరశ్చాతం చేసేయండి, తలకాయలు తీసేయండి ఇద్దరికని. ఆ తీర్పు ప్రకారం తీసుకురండిరా యాకోబు నన్ను అరెస్టెడ్ పాస్టర్ని. తీసుకొచ్చారు, తల తీశారు కళ్ళ ముందు, సంఘం చూస్తూ ఉన్నారు, కళ్ళ ముందు తల తీశారు. ఆయన కూడా తీసుకురండిరా మెయిన్ పాస్టర్ని అన్నారు. మెయిన్ పాస్టర్ని తీసుకొస్తున్నారు, గడియారం 5 కొట్టింది. ఎప్పుడైతే గడియారం 5 కొట్టారో ఇవాళ తీసేయండిరా, తీసుకురా, తీసుకెళ్ళిపో, రేపు తీసేద్దాం తలకాయ, జాగ్రత్త, పకడ్బందీ కాపలా పెట్టండి అన్నారు. పకడ్బందీ కాపలా పెట్టారు, రాత్రి తెల్లారితే నరికేస్తారు. సంఘం ఏకీభించి ప్రార్థన చేయడానికి మోకరించారు. జాగ్రత్త వినండి, ఎంత ప్రార్థించామన్నది కాదు, నమ్మకం ఉండాలనేది ప్రాముఖ్యం. సంఘం అంతా మోకరించారు ఏకీభించి ప్రార్థన చేయడానికి. ఏమని ప్రార్థన చేస్తాను వీళ్ళంతా? రాత్రంతా ఒకటే ప్రార్థన. ఆ ప్రార్థనల అంశం ఏంటంటే, మా పాస్టర్ గారు మాకు కావాలయ్యా, మా పాస్టర్ గారిని మీరు విడిపించయ్యా, అద్భుతాలు చేసే దేవుడు అయ్యా, అసాధ్యం అంటూ మీకేది లేదయ్యా, మా పాస్టర్ గారిని దయచేసి విడిపించయ్యా, తెల్లారికి విడిపించయ్యా, విడిపించాయి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే దేవుడు నిజంగా వీళ్ళ ప్రార్థనలు ఆలకించి అక్కడికి దేవుడు దూతను పంపించాడు. జైలు గోడల మధ్య ఉన్న పేతురు దూత రాగానే ఆ గదంతా వెలుగుతో నిండిపోయింది. ఆ దూత అలా వచ్చి రాగానే పెద్ద భూకంపం వచ్చినట్టు అయిపోయింది. కాళ్ళకి చేతులకి ఇచ్చిన సంఖ్యలన్నీ ఊడిపోయినాయండి, మూయబడిన ద్వారాలన్నీ తెరుచుకున్నాయండి. ఆ దూత అంటున్నాడు, లే నాతో పాటు రా అంటే ఒక చంటి పిల్లవాడు వెళ్ళినట్టు వెళుతున్నాడండి వెనకాల పడి. ఇప్పుడు బయలుదేరి వెళుతున్నాడు, తీసుకుని వెళ్ళిపోయి ఏ సెంటర్లో అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ పెద్దవారి వీధిలో తీసుకెళ్లి అక్కడ సరిగ్గా చర్చి ముందు నిలబెట్టేసి మాయమైపోయాడు దూత. ఇప్పుడు దూత మాయమైపోతే శబ్దాలు వినబడుతున్నాయి, ప్రార్థన వినబడుతుంది. ఏమని? అయ్యో మా పాస్టర్ గారు విడిపించయ్యా, కళ్ళ ముందు మా ఎస్టెన్ పాస్టర్ని చంపేశారయ్యా యాకోబుని, మా మెయిన్ పాస్టర్ మాకు కావాలా, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. గబగబా వచ్చి అని తలుపు కొట్టాడు. తలుపు కొడితే వీళ్ళంతా ప్రార్థనలు ఉన్నారు కదా, ప్రార్థనలు ఉన్నారు వీళ్ళంతా. ప్రార్థనలు ఉంటే అక్కడ చిన్న పిల్ల ఉంది. ఆ చిన్నపిల్ల ఎవరంటే రోదే అనే పిల్ల. ఆమె కూడా ప్రార్థన చేస్తుంది. నేను అనుకున్నాను మమ్మీ నేను కూడా వస్తాను మమ్మీ, రేపు ఎలాగా సెలవే మమ్మీ, నేను కూడా వస్తాను మమ్మీ అంది. సరే సరేరా నువ్వు కూడా ప్రార్థన చేయి. ఏమండి? ఆ పిల్ల కూడా ప్రార్థన చేస్తుందండి. ఏమని? మా పాస్టర్ గారిని. ఈ తలుపు కొడుతుండే తలుపు శబ్దం వింటూ ఉంది ఈ పిల్ల. గబగబా వెళ్ళి ఎవరు? నేనేనమ్మా. ఆ శబ్దం గమనించేసిందండి, ఆ శబ్దం ఎప్పుడైతే గమనించేసిందో వెంటనే పరుగు పరుగున వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. మమ్మీ పాస్టర్ గారు వచ్చారు, హల్లెలూయా, మమ్మీ పాస్టర్ గారు వచ్చారు. మీరైతే చప్పట్లు కొట్టారు. ఆమె ఏమని చెప్పనా? హే ప్రెస్ నోర్మై, పాస్టర్ గారు రావటం ఏంటి? ఏంటండి అండి అంటే ప్రార్థన ఎందుకు చేస్తావు, పదికి మందనా? మనలో మాట, ఏమని ప్రార్థన చేస్తుంది? మా పాస్టర్ గారిని విడిపించయ్యా, నువ్వు విడిపించే సమర్థుడవయ్యా, నీకంటూ అసాధ్యమైంది ఏది? మరి ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు?
మంచిదానా? పాస్ గారు రావడం ఏంటి? ఆయన ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు తెలుసా నీకు? నీకు తెలియదు కొంచెం అప్పించదాన్ని మెచ్చదాన్ని ఉన్నవా? కాదు మమ్మీ, మన పాస్టర్ గారు వచ్చారు. నేను విన్నాను మమ్మీ, ఆయన వాయిస్ విన్నాను. తలుపు కొట్టారు. ఎవరంటే నేనేనమ్మా. మన పాస్టర్ బాయ్ కొంచెం అంటే సంఘం పెద్దోళ్ళు ప్రార్థన చేస్తారు కానీ వీళ్ళకి ఏం లేదు. అయితే ఇప్పుడు ఆ చిన్న పిల్లకున్న ఆ నమ్మకం ఇక్కడ మనందరికి వచ్చునుగాక. ఇక్కడ నుండి గడప దాటక ముందు మీరు ఎలా వెళ్ళాలి చెప్పనా? గుండెల నిండా నమ్మకంతో నేను ప్రార్థించాను నా పని అయిపోద్ది, నేను ప్రార్థించాను నా సమస్య తీరిపోద్ది, నేను ప్రార్థించాను నా పరిస్థితి మారిపోద్ది, నా యేసయ్య తప్పక కరుణిస్తాడు, తప్పక నా పని అయిపోద్ది, తప్పక నా సమస్య తీరిపోద్ది, తప్పక రోగం తగ్గిపోద్ది, నమ్మకం తెల్లని పని అవ్వబోతే చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. కనుక ఇక్కడ నుండి డోర్ బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అందరూ చెప్పండి. వెళ్దాం అలాగే. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గార్లు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.